ఓకే, మీరు ఏమాడుతున్నారు అంటే చారీ లేదా గాంధీమాన్ మీడియా, మీ ప్రశ్న ఏంటంటే ఈ ఐటీఐఆర్కి సంబంధించి నేను ప్రెస్ మీట్ తర్వాత బీజేపీ ఎంపీ రఘునందను దీని మీద విమర్శ చేసిండు అని, అందులో ఏంది ఐటీఐఆర్ గురించి అఐ కూడా తెలియదు అనేది ఒక కామెంట్ చేసిరు వాళ్ళు. నేను చాలా సింపుల్, నేను కొన్ని విషయాలు ఓపెన్గా ఒప్పుకుంటా, చాలా ఓపెన్గా ఒప్పుకుంటా. అంటే వాళ్ళు కొంత నా మీద ఎవరైనా అనుకోకుండా విమర్శలు చేసినా నాది నా లోపాలున్నా నేను ఒప్పుకుంటా, నా తత్వం అది. అంటే ఆయన అనేది ఇండైరెక్ట్గా ఏంటంటే ఐటీఆర్ అంటే నీకు ఎడ్యుకేషన్ పరంగా నీకు దీని మీద అవగాహన లేదు అనేది బీజేపీ రఘు అన్న మాట. ఎడ్యుకేషన్ పరంగా నిజంగా నేను చాలా వీక్, మీకు కూడా తెలవాలి, రఘు కూడా కొంత తెలవాలి, ఛానల్లో వచ్చింది కూడా అనేక మందికి కొంత కలవాలి. జగ్గారెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎడ్యుకేషన్ పరంగా ఆయన అన్నమాట నేను, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్గా ఆపేసిన, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. రఘునందను బాగా చదివిండు, అడ్వకేట్ కూడా చేసిండు, ఆయన అడ్వకేట్ కూడా చేసిండు, ఆయనకు చాలా తెలివి కూడా ఉంది. కాకపోతే నాకు రఘునందన్కి ఆయన చేసిన విమర్శకు నాకు తేడా ఏంటంటే ఆయన ఏమో పుస్తకాలు చదివిండు, ఆయనేమో పుస్తకాలు చదివి మాట్లాడుతుండు, నేను జీవితం చదివిన. ఓకే, పుస్తకాలలో ఏముంటుంది, ఎవరో రాసింది ఉంటుంది. జీవితం ఏంటిది, ప్రాక్టికల్ జీవితం. అంటే నాకు నిజంగా చదువు రాదు, కానీ ఐటీఐఆర్ గురించి మా హరి గారు చెప్పిన తర్వాత, మా ఫోటోకాల్ హరి గారు చెప్పిన తర్వాత, మా పిఆర్ఓ గారు చెప్పిన తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా జీవితం చదివి వచ్చిన కాబట్టి అందులో కష్టాలు ఏంటిదో నాకు తెలుసు. మెరిట్ స్టూడెంట్కి ఏం తెలుస్తుంది చెప్పు, అమ్మాయిలు చదివిస్తారు, పోతారు, చదువుకుంటారు డైరెక్ట్గా ఒకళ్ళతో, డాక్టరు అవుతారు వాళ్ళు. కానీ జగ్గారెడ్డి అనేవాడు జీవితం చదివిండు, అంటే మాకున్నంత అనుభవాలు డిక్షనరీ చదివిన వాళ్ళకు ఉండదు. మేము డిక్షనరీ లేకుండానే అన్నీ చెప్పేస్తాం మేము, వాళ్ళు డిక్షనరీ చదివి చెప్పాలి మళ్ళా, అర్థమైందా? ఓకే, కాబట్టి ఈ ఐటీఆర్ అనేది అది ఆయన అన్న మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు మీకు చెప్పిన అనుకుంటే మీరు ఓకేనా చెప్పు. ఇంకో మాట ఏంది, ఇంకో విమర్శ రఘు, ఓకే మళ్ళీ మీరు గాంధీభవన్ మీడియా మళ్ళీ ఒక ప్రశ్నను అడిగింది. అంటే మీ ప్రశ్నలు ఏంటంటే ఇది టీవీలలో వచ్చింది కాబట్టి అందరు చూశారు, మీరు గాంధీభవన్ మీరు ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే వాళ్ళ యొక్క విమర్శలకు నిజాలు ఎంత అబద్ధాలు ఎంత కూడా తెలవాల్సిన బాధ్యత కాబట్టి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. రఘునందను అన్నమాట ఏంది, బీజేపీలో జగ్గారెడ్డిను ఆర్ఎస్ఎస్ జగ్గారెడ్డి అంటే అదే కదా, బీజేపీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుండని నన్ను ఆయన రఘునందన్ అన్నాడు. నేను ఆ రోజు అది దాచుకునేది ఏముంది, 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్గా శాఖల పోయేటోని, గంటసేపు ఆడుకునేటోళ్ళము, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చెప్పింది విని వచ్చేటోళ్ళము. ఇది నేనేం కాదని అంటలేను, ఇది ఒప్పుకుంటే కూడా మా దాంట్లో నాకు పడ్డాడు కూడా ఇది ప్రచారం చేస్తారు మా దాంట్లో కూడా, అరే జగ్గారెడ్డి శాఖలో పోయింది అంటే ఇది కట్ చేస్తారని సెన్సార్ చేసి ఇది కూడా నడిపిస్తారు, మా ఢిల్లీ కూడా పంపిస్తారు ఇది, అరే సార్ గాంధీభవన్ నుండి జగ్గారెడ్డి శాఖ పోయింది అంట అని చెప్పారు. దొంగతనం ఏముంది, తప్పేముంది అట్లా. ఆ వయసులో కాంగ్రెస్ పార్టీలు నన్ను పిలిచి కూర్చొని పెడతారా ఆ చిన్న వయసులో? ఆ రోజు శాఖలు నడిచేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు నడిచేటి పిల్లలము పోయేటోళ్ళము, కాబట్టి అదేమి ఇదేం కాదు. నేను శాఖ పోయేటప్పుడు ఈనాడు ఉన్నాడు, నేను ఇది ఎప్పుడు అంటే రఘునందన్ డేట్ ఆఫ్ బర్త్ ఏంట్రా ఎంతనో
రఘునందన్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటున్నాం. తొందరగా నా వయసు ఇప్పుడు 58 ఏండ్లు. నేను అనుకుంటా నేను ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం కదా షాక్ పెట్టేవాళ్ళం అంతా. ఎవరు అంటే నాకంటే 1 సంవత్సరం చిన్న అతను. అయినా సరే ఆయనకు అప్పుడు ఇవన్నీ తెలివాయి, ఈ షాకలు గీకలు ఆయనకు తెలివాయి. ఆయన డైరెక్ట్గా షాక్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి ఆయనకు తెలియదు. అంటే ఇది ఈ నేను ఇది కొంత క్లారిటీ కోసం చెప్తున్నా, ఇది విమర్శ ఇది కౌంటర్ కాదు, కొంత క్లారిటీ కోసం చెప్తున్నా. ఇంకోటి ఏంది, తల్లి పాలు తాగి రొమ్ము నేను చాలాసార్లు టీవీలలో చూసిన ఇది ఒకటే చెప్తుంటాడు అతను. ఆయన ఒకటే చెప్తాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగ్గారెడ్డి క్యారెక్టర్ ఏంది, జగ్గారెడ్డి ఎలాంటి వ్యక్తి, జగ్గారెడ్డి ఎట్లా కష్టపడతాడు, ఎట్లా పనిచేస్తాడు అని. బీజేపీలో ఇతను బీజేపీలో చిన్న వయసు రఘుదే, చాలా చిన్న వయసు రఘుదే. ఈయనకేం తూదెల తాదేలేదు బీజేపీలో కథ. నేను బీజేపీ చరిత్ర అంతా చూసినని ఈ తల్లిపాలు అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఆ రోజులలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు రాజకీయంగా ఆ రోజులలో. ఏది ఇది నేను 80 సంగతి చెప్తున్నా. ఆ రోజులలో అటల్ బిహారీ వాజ్పేయి ఓన్లీ అద్వానీ గురించే తెలుసు. ఇక బీజేపీ హైదరాబాద్ తెలంగాణలో ఒక నరేంద్ర గారి గురించి, టైగర్ నరేంద్ర బండారు దత్తాత్రేయ, ఫస్ట్ వాళ్ళ పేర్లు వినబడుతుండే బండారు దత్తాత్రేయ. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏదో బండారు దత్తాత్రేయ గారికి తెలుసు. ఓకే, నేనేమంటున్నానంటే ఈ తల్లిపాలు తాగి అనేది మంచిగా అనిపిస్తలేదు. దానికి నా ఆ రోజు తల్లి పాలు, ఆ రోజు తల్లి పాత్ర ఎవరు తెలుసా, ఆ రోజులలో బీజేపీ పొలిటికల్గా ఎవరికి లేదు. అసలు బీజేపీ పేరు మీద లీడర్లు అంతే, ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఒక బ్యానర్ కావాలంటే ఆ రోజులలో ఒక బ్యానర్ బీజేపీ అంతే. ఆడ తల్లి ఎవరు తెలుసా, తల్లి పాత్ర జగ్గారెడ్డి ఆ రోజులలో, బీజేపీ పార్టీది కాదు. వినారా, ఆ రోజు తల్లి పాత్ర ఎవరయ్యా అంటే నేనే తల్లి పాత్ర ఆ రోజులలో. అంటే నా కష్టం మీద నేను ఎదిగినోడ్ని. ఇంకోసారి ఇసటి మాటలు మాట్లాడి నేను కౌంటర్ ఇయ్యా. కాబట్టి ఎవరు దయాదాక్షిణాల మీద జగ్గారెడ్డి రాజకీయంగా రాలేడు. స్వశక్తితోటి నా కష్టం మీద నేను, మీన్స్ నా తల్లి కష్టము, నా తల్లి యొక్క ప్రోత్సాహము, నా తల్లి కష్టం మీద నేను కష్టపడి ఒక నాయకుడిగా ఎదిగిన ఆ వయసులలో కాంగ్రెస్ పార్టీలో మేము పోయేంత పర్సనాలిటీస్ కావుమాయి. మాకేదో బ్యానర్ కావాలంటే బీజేపీ అప్పుడు ఎవరు ఎవరు ఉంటారల్లా, ఎవరు అసలు బీజేపీ పార్టీ కూడా ఎవరు తెలియదు ఆ రోజులల్లో. ఆ రోజులల్లో జగ్గారెడ్డి కష్టపడి ఆడొక కౌన్సిలర్ అయ్యాడు, ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. నేను రఘుని విమర్శించా, నేను ప్యూర్ లీడర్ని కదా, ప్యూర్ ఒరిజినల్ వర్కర్ని లీడర్ని, నేను కష్టపడి వచ్చినోడ్ని, పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రోగ్రాములు చేసుకోని, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసుకోని, తన్నులు తిన్నాడు, పోలీసు లాఠీ ఛార్జీలు తిన్నాము, జైళ్ళలో పడ్డాము. ఆ వయసులోనే నన్ను 10 రోజులు స్టేషన్లో కూర్చొని పెడుతుర్రి, ప్రజా పోరాట ప్రజా సమస్యల పోరాటాల మీద 10 రోజులు జైల్లో. మాకు బెయిల్ కూడా ఇచ్చేటోడు ఉండకుండా ఆ రోజులలో. అప్పుడు రఘునందన్ అనుకుంటా గల్లీ గోటీలాడుతున్నాడు అనుకుంటా, ఆ రోజులలో గల్లీలలో గోళీలు ఆడుకుంటున్నాడు. ఆ రోజులలో నేను గోళీలు ఆడేటప్పుడే రోడ్డు మీదకి వచ్చిన రాజకీయంగా, ఒక దిక్కు గోళీలు ఆడుకుంటేనే అప్పటికే నేను ఫీల్డ్లోకి వచ్చిన, ఏదోటి కలిగించుకొని చేస్తుంటే. కాబట్టి మనం విమర్శ చేసేటప్పుడు అవతలని యొక్క వ్యక్తి యొక్క నిజంగా ఏదో నోరుంది కదా, ఒకటి అనేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వేస్ట్ అదంతా.